విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో గల బలిగట్టం వాలంటీర్లకు నిత్యావసర సరుకులను స్థానిక గ్రామ నాయకులు యువకుల సహకారంతో స్థానిక శాసన సభ్యులు పెట్ల ఉమాశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం మొత్తం భయపడుతుంటే వాలంటీర్లు మాత్రం మేము ఉన్నామంటూ ప్రాణాలకు సహితం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధ్యతను నెరవేర్చిన ఘనత వాలంటీర్లదని వారి సేవలు గుర్తించి వారికి సరుకులు అందజేయడం అభినందనీయమని గ్రామ నాయకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు చింతకాయల వరుణ్, గవిరెడ్డి స్వామినాయుడు, జిఎస్ఆర్ శెట్టి మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన మున్సిపాలిటీకి సంబంధించి బలిగట్టం మరి మూడు వార్డుల్లో ఉన్న గ్రామ వాలంటీర్లు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ వైద్య సిబ్బంది కానీ ఆశా వర్కర్లు అందరినీ కూడా మరి ఈరోజు గౌరవించుకునే కార్యక్రమం ప్రజలందరూ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ లాక్డౌన్ కారణంగా మరి వీరందరూ కూడా మరి రోడ్ల మీద ఉంటూ మరి వైద్య సేవలు అందిస్తున్న సాగితం అందరూ కూడా చూసాం. అందుకనే మరి బలిగట్టంలో ఈరోజు మూడు వార్డులకు సంబంధించి పెద్దలందరూ కూడా వారందరినీ గౌరవించుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి నిత్యావసర సరుకులు వాళ్ళందరూ కూడా మరి ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఇదే ఆదర్శంగా తీసుకుని నర్సీపట్నం జిల్లాలో అందరూ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా మరి మా పార్టీ పెద్దలందరినీ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తాం. ఈ ద్వారా మరి అక్కడ ఉన్న ఆ గ్రామంలో ఉన్న గ్రామ వాలంటీర్లు కానీ అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ మరి ఎవరైతే ఉన్నారో ఈ మన ఈ లాక్డౌన్ కారణంగా వైద్య సిబ్బందిని వైద్య సదుపాయాలు అందిస్తారో అందరూ కూడా మరి పారిశుద్ధ్య కార్మికులు కానీ అందరూ కూడా గౌరవించాలని చెప్పి మరి ఇప్పుడే మేము పిలుపు ఇవ్వడం జరుగుతుంది. మరి మా పార్టీ పెద్దలందరూ కూడా రేపటి నుంచి ఎల్లటి నుంచి కూడా ఆ కార్యక్రమం చేసి మరి ఏదైతే లాక్డౌన్లో ఉన్న మరి నిబంధనల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు చేపడుతున్న కార్యక్రమాలను జాగ్రత్తలను సూచనలని ప్రజలందరూ కూడా గమనించి మరి శ్రద్ధ తీసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంట్లోనే ఉంటూ మరి బయట రాకుండా ఉండాలని మరి ఈ కరోనా వైరస్ను మరి నియంత్రణకు అందరూ కూడా తోడ్పాటు అందించాలని చెప్పి మీ ద్వారా తెలియపరచు. నమస్కారం.